సాయండి ఇక్కడున్న మహిళల తల్లిదండ్రులందరినీ ఒకటి అడుగుతా ఉన్నానమ్మా మీకు ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకోండి ఒకడు మంచి చేస్తాడు మీ ముందుంటా కానీ అక్కడికి పోతే ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితులు ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితులు అమరావతికి పోవాలా హైదరాబాద్కి పోవాలా లేకపోతే ముందు వాడంతా అంటున్నారు నిజమే వేల కోట్ల డబ్బు నా దగ్గర లేకపోవచ్చు కానీ జగన్ అన్న మీద అభిమానం రాజశేఖర్ రెడ్డి మీద అభిమానం పది సంవత్సరాల పాటు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మాకు అండగా ఉంటాడు అనిలని నా మీద ఉన్న నమ్మకం మీద నీ వేల కోట్లు ఎక్కడ పనిచేయమని చెప్పి మీరు తెలియజేస్తున్నానమ్మా ధైర్యంగా చెప్తా ఉన్నా ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఆయన నేను చెప్పాను మొన్న కాలువగట్టు మీద నిల్లు నా మీద దుష్ప్రచారం చేస్తాను నేను తినని పేపర్లో చూసాం టీవీలో చూసాం మార్కులేసింది ఎవరో ఇంటి మీద మార్కేసి నిద్ర లేకుండా గడిపించింది ఎవరో ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్పా నలభై సంవత్సరాల నుంచి నివసిస్తున్న ఇల్లు తీయాలి అంటే నన్ను దాటుకొని ఇల్లు తీయాల్సిందే తప్ప ఒక ఇంటికి రాయి కూడా కూర్చుని చెప్పాను మాట మీద నిలబడ్డా ఈ రోజు మీ అందరికీ కూడా మాటిస్తున్న ఈ రోడ్డు మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేయలా నేను చెప్తున్నా ఒక్క ఇంటికి రాయి కూడా కదలేవను ప్రతి ఒక్క ఇంటికి రిజిస్ట్రేషన్ పట్టా ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానమ్మా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కడపకి ఆలోచన చేయండి అక్క ఒక పొరపాటు చేస్తే కోలుకోలేని పరిస్థితికి వస్తాం ఒక్క పొరపాటు చేస్తే ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు రాష్ట్రంలోనే నా మీద పెట్టినంత బలం ఈరోజు నా మీద పోరాటం చేస్తున్న వ్యక్తులు మీ అందరికీ కూడా తెలుసు ఒక పక్క మంత్రి ఒక పక్క శ్రీకృష్ణారెడ్డి ఒక పక్క నుడా శ్రీనివాసరెడ్డి ఒక పక్క అజీజ్ ఇంతమంది కట్టగట్టుకొని ఈరోజు నన్ను కొట్టాలనుకుంటున్నారు ఒక వెనక దాని వెనక 100 కోట్ల డబ్బు ఇంతతో వస్తున్నారు నేనెంత నా దగ్గర ఉన్న డబ్బు ఉందే ఏమీ లేదు వయసు చిన్న అన్ని చిన్న అయినా కానీ ఈరోజు నన్ను కొట్టాలనుకుని వస్తున్నారు అయినా పర్వాలేదమ్మా మీ అందరి అభిమానవంతులు కొండనైనా ఢీకునే శక్తి నాకు ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఎట్టి పరిస్థితులు ఎవరెన్ని చేసుకున్నా జగనన్న ముఖ్యమంత్రి అవటం తథ్యం దాన్ని ఎవడు ఆపలేడు కానీ ఈ రోజు నేను గెలవగలిగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక మంచి స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది నా రాజకీయ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఇంకొక 20 సంవత్సరాల పాటు నెల్లూరు నగరంలో నేను రాజకీయంగా సేవ చేసుకొని ఒక నాయకుడిగా ఎదిగే అవకాశం నాకు మీ చేతుల్లోనే ఉందని చెప్పి తెలియజేస్తున్నా ఈ రోజు మీ బిడ్డని పెంచుకుంటారా పెంచుకుంటారా అన్నది కూడా మీ చేతుల్లోనే ఉంది ఒక పక్క 68 సంవత్సరాలు అతనికి వేల కోట్ల డబ్బు ఇంకేమి రాజకీయాలు అవసరం కూడా లేదు అతనికి ఓటు వేసినా కనిపించడం ఓటు వేయకపోయినా కూడా ఇంకా కనిపించే ప్రసక్తి లేదు నా పరిస్థితుల్లో కాదు 10 సంవత్సరాల నుంచి ప్రతి గడపకి తిరుగుతూ ఉన్నా ప్రతి దగ్గరికి వస్తున్నా కానీ అధికారం అనేది లేదు కానీ ఈసారి ఖచ్చితంగా వస్తుంది మీ అందరూ రుణం తెచ్చుకునే అవకాశం నాకు మిమ్మల్ని అందరూ ఇవ్వమని అడుగుతున్నా 5 ఇచ్చినా 10 ఇచ్చినా కుంకుమ ఇచ్చినా సెల్ ఫోన్ ఇచ్చినా తీసుకుందాం ఏం కాదు మన డబ్బు మోసం చేసేవాడిని మోసం చేయడంలో తప్పే లేదు కానీ మీ అందరూ కూడా ఆలోచన చేయండి సాన్ గుర్తు మీద 2 ఓట్లు ఒకటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా ఓట్లు ఎమ్మెల్యేగా మీ బిడ్డకి 2 ఓట్లు వేయండి అని చెప్పి తెలియజేసిన మీరు గుద్దే గుద్దుడు ఈ ప్రాంతంలో ఫ్యాన్ గుర్తు మీద బటన్ నొక్కితే ఫ్యాన్ 5 లోపు వేయాలని చెప్పి ఆలోచన చేయండి దీవెనలతో 21వ తారీఖున నామినేషన్ వేస్తున్నా అందరూ రండి దీవించండి ప్రతి ఒక్క అన్నకి ప్రతి అక్కకి ప్రతి చెల్లికి చెప్తున్నానమ్మా సాయం చేయండి మీ ఆశస్సులు దీవించండి ఒకటి మాత్రం చెప్తున్నా ఇక్కడ ఎవరైనా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నా కానీ ఒక్కటి అడుగుతా ఉన్నా ఈ ఒక్కసారికి నాకు సాయం చేయండి మీ బిడ్డగా అనుకొని నన్ను సాయం చేయండి అని మీ అందరూ కూడా 2 చేతులు జోడించి తెలుసు వచ్చి సాయం చేయమని అడుగుతున్నా ఒకటి అడుకోండి ఇది మీ ఇంట్లో నాలాంటి వాడు ఒకడు ఉంటాడు పొద్దుననక ఎండనక తిరుగుతూ ఏ రోజు కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడికి తీసుకోవాలా ఏదన్నా ఉంటే నా ఇంట్లోది ఖర్చు పెట్టానే కానీ ఒక్కరిని కూడా ఒక వ్యాపారస్తుని ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులు కూడా గుండె మీద చేసుకొని చెప్పండి ఒక్క రోజైనా ఒక్కరికి ఫోన్ చేసినా ఒక్కరికి రూపాయి కానీ ఒక వ్యాపారస్తుని బెదిరించారంటే ఒక్క సంఘటన కూడా లేదు కాబట్టి ఉన్న ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అన్నా మీరు వెళ్ళి నారాయణ ముందు నిలబడినా మిమ్మల్ని పలకరించే దిక్కు కూడా ఉండదు కనీసం మీరు ఎంత కష్టపడినా మీరు ఎవరు అని కూడా మంత్రి నారాయణ గారికి గుర్తుండదని చెప్పి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా ఈసారికి పార్టీలు పక్కన పెట్టండి సాయం చేయండి 2 చేతులు జోడించి ప్రాధాన్యంగా అడుగుతున్నానక్క సాయం చేయండి జగన్ అన్నకి ఫ్యాన్ గుర్తు మీద నాకు ఎంపీ 2 ఓట్లు కూడా వేసి మీరు దీవించాలని చెప్తున్నా నా రాజకీయ భవిష్యత్తు ఇంకా నేను చేయగలిగిందంత ఓటు అడగటం తప్ప ఇంకోటి ఏమి లేదు ఈ 10 రోజుల్లో నేను చేయగలిగిందంత ఇంకా నన్ను రాజకీయంగా పెంచాలా నన్ను ఒక నాయకుడిగా చేయాలా అనుకుంటే అది ఇంకా మీ చేతుల్లోనే ఉంది నా ఒక్కసారి మీరు ఆలోచించేయండి ఒక్కసారి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నేను మనిషి నేను నీతి నిజాయితీ పరుణ్ణి అని అనుకుంటే
ఖచ్చితంగా మీరు నాకు ఓటు వేసి తీరుతారని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఒక అవకాశం ఈసారి మరోసారి ఇవ్వమని చెప్పి అందరికీ కూడా రెండు శబ్దం జోడించి సవినయంగా కోరుతా ఉన్నానమ్మా. దయచేసి హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.